maguba, maguba, loka nikita lusani biguba. हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल, दिस इज साधना. ई रोजु दीपावली रोजु कलश दीपान्नी एला वेलिगिंचुकोवालो इप्पुडु मीकु चेप्पबोतुन्नानंडी. కలశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా మనకి చెంబు కావాలండి. అది ఇత్తడి కానీ వెండి కానీ లేదంటే రాగి చెంబైనా పర్వాలేదు, అంతేకాని స్టీల్ అనేది మనం పూజలో యూస్ చేయకూడదండి. కలశాన్ని మనం ఎప్పుడు పెట్టుకున్నా కూడా రాగి చెంబు కానీ వెండి కానీ ఇత్తడి కానీ యూస్ చేయాలి. ముందుగా ఆ కలశానికి నిండుగా పసుపు రాసుకోవాలండి. పసుపు రాసుకున్నాక రెడ్ కలర్ తాడు ఒకటి మనకి పూజ స్టోర్స్లో దొరుకుతుంది, దాన్ని 3 సార్లు చుట్టూ తిప్పి ముడి వేసుకోవాలి. ఇప్పుడు పసుపు రాసిన కలశం మీద స్వస్తిక్ సింబల్ వేసుకోవాలండి. అది కూడా కుంకుమతో, కుంకుమ వాటర్ కొంచెం కలుపుకొని దాన్ని స్వస్తిక్ సింబల్ వేసుకోవాలి. ఇప్పుడు కలశాన్ని ఏర్పాటు చేసుకునే ప్లేస్లో నీట్గా క్లీన్ చేసుకున్నాక మనము పీట మీద క్లాత్ వేసుకుంటాం కదండి, దాని మీద బియ్యంతో, బియ్యం పిండి కాదండి, బియ్యం వేసుకొని దాంతో పద్మం వచ్చేలాగా ముగ్గు వేసుకోవాలి. దాని మీద ఈ కలశాన్ని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆ కలశంలో హాఫ్ వరకు, ఫుల్ కాదండి, హాఫ్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం కుంకుమ వేసుకోవాలండి. అలాగే కొంచెం అక్షింతలు కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఆ కలశంలో మనకి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన గవ్వలు, ఒక్క గవ్వైనా సరిపోతుందండి, ఒక గవ్వ, అలాగే ఒక తామర గింజ, అలాగే ఒక పోక చెక్క. చెక్కలు ఉంటాయి కదండి, అది హాఫ్ ముక్కల్లా కాకుండా రౌండ్గా ఉంటుంది, పోక చెక్క అంటాము, అది అందులో వేసుకోవాలి. అలాగే కలశంలో రాగి కాయిన్ కానీ వెండి కాయిన్ కానీ వేసుకోవాలి. అవి లేవంటే 1 రూపీ కాయిన్ అయినా పర్వాలేదు. అలాగే ముఖ్యంగా అందులో వేసుకోవాల్సింది గరిక అండి. గరిక అనేది వినాయకుడికి చాలా ప్రీతికరమైందండి. ఈ దీపావళి రోజు చేసే పూజ మనం చేసేది వినాయకుడికి లక్ష్మీదేవికి కలిపే చేస్తామండి. ఈ కలశంలో మనము గరిక కూడా వేసుకుంటే మనము వినాయకుడికి కూడా కలిపి పూజ చేసినట్టు అవుతుందండి. అలాగే ఆ కలశంలో ఉన్న వాటర్ అనేది సువాసన కలిగేందుకు జవ్వాదు అనే పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్ని కొంచెం దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మామిడాకులు తీసుకోవాలండి. దానికి ఇలా చందనం, కుంకుమ బొట్లు పెట్టుకొని కలశం మీద ఈ విధంగా ఏర్పాటు చేసుకొని దాని మీద ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ఆ ప్లేట్ వచ్చేసి వెండి కానీ రాగి కానీ ఇత్తడి అయినా పర్వాలేదు. దాని మీద పెట్టుకొని కొంచెం 3 పిడికిలు బియ్యం వేయాలండి. బియ్యం వేసి దాని మీద వెండి అయినా ఇత్తడైనా ప్రమిద పెట్టుకోవాలి. లేదు అని అంటే మనము మట్టి ప్రమిద అయినా ఏర్పాటు చేసుకోవచ్చు. దాంట్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో 2 వత్తులు కలిపిన 1 వత్తి పెట్టి దీపారాధన చేసుకోవాలండి. ఇప్పుడు ఆ ప్రమిద మీద గాజులు వేసుకోవాలి. ఈ విధంగా గాజులు వేసి పువ్వులతో అలంకరించుకోవాలి. కలశ పూజ ఈ విధంగా చేసుకుంటామండి. ఇప్పుడు కలశాన్ని ఎప్పుడు కదపాలో, అలాగే కలశంలో ఉన్న వాటిని ఏం చేయాలో చెప్తానండి. కలశాన్ని మనం మరుసటి రోజు తెల్లవారుజామున పీట కదిపిన తర్వాత కలశాన్ని మనం తీయాలి. కలశంలో కట్టిన తాడు అనేది, దారం ఉంది కదండి రెడ్ కలర్ థ్రెడ్ అనేది, మనము మనమైనా పూజ చేసిన వాళ్ళైనా కట్టుకోవచ్చు, లేదంటే ఇంటి యజమాని చేతికైనా కట్టాలి. ఈ తాడు అనేది 1 మంత్ వరకు విప్పకూడదండి. 1 మంత్ తర్వాత అది పాడైపోతుంది అన్నప్పుడు అది తీసేసి చెట్ల మొదల్లో వేసేయాలి. ఇప్పుడు కలశంలో వేసిన నీటిని మనము మామిడాకులను యూస్ చేసుకుంటా ఇంటిని మొత్తం శుద్ధి చేసుకోవాలండి. అలా చేస్తే కలశం అమ్మవారి పూజ దగ్గర పెట్టుకున్నాము, ఆ వాటర్ శుద్ధి వాటర్ కాబట్టి ఇంటి చుట్టూ వేసుకుంటే మనకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి, పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇప్పుడు దాంట్లో వేసుకున్న గవ్వ కానీ, పసుపు కొమ్ము కానీ, కాయిన్ కానీ అన్నీ కూడా తీసి మనము బీర్వాలో మనం డబ్బులు దాచే చోటు పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే ఆ వాటర్, మిగిలిపోయిన వాటర్ అనేది మనము చెట్లకు వేసేయాలి. ఇప్పుడు మామిడాకులు పెట్టుకున్నాం కదా, ఆ మామిడాకులు వచ్చేసి ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలండి. ఇప్పుడు మనం కలశం కింద పెట్టుకున్న బియ్యాన్ని, కలశం మీద ప్లేట్లో వేసుకున్న బియ్యాన్ని, ఈ రెండింటిని కూడా ఆవుకు కానీ, కాకులకు కానీ, చీమలకు కానీ పెట్టాలండి ఈ బియ్యాన్ని మనము. ఇదండి ఇవాల్టి వీడియో.
కలశాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఎలా కదపాలి, కలశంలో ఉన్న వస్తువుల్ని ఏం చేయాలి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.